శుభకృత నామ ఉగాది సందర్భంగా వేములవాడ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం వినిపించారు. తదనంతర కార్యక్రమంలో వేద పండితులతో పాటు ఇతర రంగాలలో సేవలు అందిస్తున్న వారికి సన్మానం వేద పండితులతో ఆశీర్వచనం చేయించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. कल्याणाभरणं कलावितरण प्राणं कुसुम्भारुणं मंजीराभरणं अम्बायाश्चरणं व्रजामि शरणं वाग्वैदुषी कारणं మరి ఆయన ఈ జగత్తంతా కూడా సృష్టించిన తర్వాత జగత్తంతా కూడా ఎట్లా ఉన్నదట అంటే సమయాభావం ఉన్నది వస్తూ ఉంటే ఆ వామనామల వారమామల వరదాచార్య రాసిన పద్యం పార్వతి వెంటదండ హిమవంతు గృహమును విడివచ్చుచో గర్వము మీరనములొక కంట ఈ గుడి కన్ను శివుడు కదా అన్నా దేవుడు అవునా దేవుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా వీరవాడ ప్రజలందరికీ కూడా ఈ శుభోక్త నామ సంవత్సర శుభంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు 16-17 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ముఖ్యమైన వ్యక్తులు ప్రత్యేకంగా అర్చకులు లేకుండా సమాజకు సేవ చేసే దాదాపు 10-15 మంది ప్రతి సంవత్సరం కూడా ఈ సన్మానం చేస్తూ ఉన్నాం. అంటే సమాజానికి సేవ చేసే వ్యక్తులను సమాజాన్ని ఆరాధించే వ్యక్తులను స్మరించుకోవడం ఒక భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మరి నిజంగా కూడా చాలామందికి అనుమానాలు ఈ ఉగాది రాష్ట్రం కరెక్ట్ అయితే అని మనం చేసే ఒక ప్రయాణం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి హైదరాబాద్ పోదామంటే హైదరాబాద్ సంరక్షణ ఖచ్చితంగా పోతామంటే చెప్పలేని వ్యవస్థ. అంటే నాస్తికవాదం ఆస్తికవాదులు లేకుండా ధర్మాన్ని ఉపరిశే ప్రయత్నం చేస్తుంది కనుక మనందరం కూడా ఈ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఆ సనాతన ధర్మమే భారతీయ ప్రామాణికం మన సంస్కృతి ప్రామాణికం కనుక మరి ప్రత్యేకంగా ఈరోజు కూడా ఆర్యవైశ్య మిత్రులు చాలామంది నేను చెప్తా ఉంటాను చాలా వరకు చెప్తా ఉంటాను ఎక్కడ వాయినా కానీ సేవాభావంతో పనిచేస్తాను రాజకీయ ప్రజల కోసం ఇక్కడ ఆలోచనలు ఎలక్షన్లు ఎవరికి గెలవాలని ఆలోచనలు ఇలా ఆ రకమైన నిష్పక్షపాతంగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నది కాబట్టే ఈ భగవంతుని దేవాలయాలు కానీ అనేక మంది అన్నదాన పేరు మీద మహాశివరాత్రి నాడు దాదాపు 10-15 వేల మందికి ఇక్కడికి వెళ్ళి చాలామంది కలిసిపోయి టీం ఏర్పాటు చేస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా సత్కరించడం జరిగింది కనుక వాళ్ళ శివాలను జ్ఞాపకం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారాల కోసం రావడానికి కూడా ఈ సంవత్సరం కూడా పండితూ చెప్తా ఉన్నారు చాలా అనుకూలంగా ఉందని భారతీయ జనతా పార్టీ కూడా ఆదరణ లభిస్తుంది. భారతీయ జనతా పార్టీని గౌరవించడం అంటే కేవలం పార్టీ రాజకీయ పార్టీని గౌరవించడం కాదు ఒక సనాతన ధర్మాన్ని గౌరవించడం ఒక సాంప్రదాయాన్ని గౌరవించడం జాతీయతను గౌరవించడం దేశాన్ని గౌరవించడం దేశభక్తిని గౌరవించడం మరి ఇన్ని రకాల మూడిక ఎదుర్కొంటూ ప్రపంచ దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని మమ్మల్ని ఆదరిస్తానని కోరుతాము.